from Blossom Beauty Parlour. Welcome back to my channel. Ivalti video lo inkokati hairstyle ante special hairstyle for navratri. Chusnaru kada lehenga lo langa voli lo ilanti hairstyle vesukunte chaala baaguntundi. Specially garba season idi navratri lo garba aadutuntaru batkam aadutuntaru. Alantappudu ee hairstyle ni vesukunte chaala beautiful ga vastundi. Chaala trending hairstyle andi. Thin hair wall extensions use chesi ela ee hairstyle vesukovalanedi ee clear ga explain chesaru. Messy braid type lo vastundandi. Beautiful look untundi lagavani lo. Tappakunda meeru ee hairstyle ni try cheyandi. Already ఇంకొకటి వెన్స్డే రోజు నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా పైన లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. అది కూడా చాలా బాగుంటుంది. లెహంగా మీద స్పెషల్లీ ఈ అకేషన్ కోసమనే మీకు తీసుకొచ్చాను ఆ హెయిర్ స్టైల్. హోప్ ఇది కూడా వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రంట్ వేరియేషన్ చేసుకుందామండి. దానికి ఫ్రంట్ వేరియేషన్ అంటే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అనమాట. మనం పాపిట వన్ సైడ్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ట్విస్ట్ చేస్తూ రావాల్సి ఉంటుంది కాబట్టి. సో వన్ సైడ్ పాపిట తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చూడండి, అందుకని లెఫ్ట్ సైడ్ అలా తీసుకొని పార్టింగ్ తీసుకొని ఫ్రంట్ సైడ్ హెయిర్ని ఇయర్ టు ఇయర్ పార్టీషన్ సపరేట్ చేసుకుంటున్నాను. అలా చేసుకుంటే హెయిర్ స్టైల్స్ అనేవి చాలా అంటే చాలా నీట్గా వస్తాయి. రఫ్లీ కాకుండా ఇలా పార్టీషన్ తీసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ తీసుకున్న తర్వాత చూడండి, ఆ హెయిర్ని టూ పార్ట్స్లో డివైడ్ చేసుకొని ఒకదాని మీద ఒకటి అలా క్రాస్ చేస్తూ ట్విస్టింగ్ చేస్తూ తిప్పుకుంటూ తీసుకెళ్తున్నాను చూడండి. అలా తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం హెయిర్ సన్నట్ ఎంత సన్నట్టు లేయర్ తీసుకుంటే అంత బాగా వస్తుంది. కొంచెం అలా తీసుకొని నీట్గా ఒకసారి కోమ్ చేసుకొని ఇప్పుడు చూడండి దాంట్లో యాడ్ చేసేసి అలా తిప్పాను అనమాట. యాడ్ చేసుకొని అలా తిప్పుకుంటే మంచిగా ట్విస్టింగ్ అనేది బాగా కనపడుతుంది. అండ్ ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ నా హ్యాండ్లో ఇంకోటి ఉంది కదా, దాన్ని ఫస్ట్ ట్విస్ట్ చేసే ముందు మనం తిప్పే ముందు ఏం చేయాలంటే యాడ్ చేస్తున్నాను చూడండి. అలా యాడ్ చేసిన తర్వాత అవతల వైపు తీసుకెళ్ళి అలా తిప్పాలి. మళ్ళీ అదే ఫాలో అవుతాను చూడండి. ఒకసారి యాడ్ చేయాలి అండ్ అవతల వైపు తీసుకెళ్ళిపోవాలి. ట్విస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ వెళ్తే ఒక ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ అనేది ఫామ్ అవుతుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎంతో వాల్యూమ్ ఉన్నట్టుగా, ఎంతో థిక్గా కనపడుతుంది హెయిర్ కూడా. అలా చేసిన తర్వాత మళ్ళీ ఫేస్కి తగ్గట్టుగా చూసుకొని కొంచెం ఫ్రంట్ సైడ్ నుంచి అలా కొంచెం ఇంకొంచెం హైట్ క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు నేను పుల్ చేస్తున్నాను కదా, లాగుతున్నాను కదా, అలా లాక్కోవాలన్నమాట. అలా లాగుతే ఏంటంటే చాలా వాల్యూమ్ వస్తుంది, హెయిర్ స్టైల్కి ఇంకా డిఫరెంట్ లుక్ వస్తుంది. చూడండి మీకు చూపిస్తాను ఎంత బాగా కనపడుతుంది కదా. అండ్ అవన్నీ సెక్యూర్ చేసుకోవడానికి 2-3 pins అనేది వాడుకొని అక్కడ సెక్యూర్ చేస్తున్నాను చూడండి. టైట్గా ఉండేలా చూసుకోవాలి. ఒకసారి తను కూడా అడిగి చెక్ చేసుకోండి టైట్గా ఉంది అంటే, లేకపోతే ఇంకా 2-3 pins పెట్టుకోండి. అలా టైట్గా ఉండాలి ఎందుకంటే చాలా లావుగా వస్తుంది కదా ట్విస్టింగ్ చేసినప్పుడు. సో పిన్స్ అనేవి ఎక్కువగా పడతాయి. నేను 3 pins పెట్టాను. సేమ్ ఇదే ప్యాటర్న్ లెఫ్ట్ సైడ్లో చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, వన్ సైడ్ పాపిట అని చెప్పాను కదా, తనకి లెఫ్ట్ సైడ్ పాపిట తీశాను. తీసిన తర్వాత అటు సైడ్ ట్విస్ట్ చేసి అక్కడ పినప్ చేశాను. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను. సేమ్ అదే ఫామ్లో ఫస్ట్ ఒక లేయర్ తీసుకొని దాంట్లో 2 పార్టిషన్స్ తీసుకొని అలా క్రాస్ చేస్తూ తిప్పుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు దాంట్లో అలా యాడ్ చేస్తున్నాను, తిప్పుతున్నాను, యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్రంట్ బ్యాంగ్స్ కోసం కొంచెం హెయిర్ ఎక్స్ట్రా వదిలేసాను ముందు, తర్వాత అవి కర్ల్స్ ఇచ్చుకుంటాను. తర్వాత బ్యాక్ సైడ్ అక్కడ వరకు తిప్పుకుంటున్నామండి. సో ఏం చేయాలంటే నీట్గా వచ్చేలా చూసుకోవాలి మనం. అండ్ ట్విస్టింగ్ చేసేటప్పుడు మధ్యలో ఏదైతే హెయిర్ ఉందో అది కూడా మధ్యలో కొంచెం అప్పుడప్పుడు నీట్ గా అనుకుంటూ ఉండాలి. సో అలా తిప్పుకుంటున్నాను కదా, అంతవరకు తిప్పాను. సో మనం అక్కడ వరకు కనపడుతోంది కదా, అక్కడ వరకు తిప్పిన తర్వాత చూడండి అలా ఒకటే ప్యాటర్న్ సన్న సన్నగా తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకోవద్దు, ఎక్కువ తీసుకుంటే చాలా లావుగా వస్తుంది. సన్నటి లేయర్ తీసుకుంటే అలా నీట్ గా వస్తుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది కదా. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, రైట్ సైడ్ కి తీసుకొచ్చేసి, ఇది సైడ్ బ్రేడ్ కాబట్టి మనం వన్ సైడ్ కి వేసుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ కి మొత్తం హెయిర్ అంతా తీసుకొచ్చేసి నేను ఇలా ఒక మంచి రబ్బర్ బ్యాండ్ తో సెక్యూర్ చేస్తున్నాను, టైట్ గా కట్టేస్తున్నాను చూడండి. అలా రైట్ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ జడ వేసుకోవాలి అంటే ఇవన్నీ బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు, అలా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఈ స్పెషల్లీ ఈ జడ అనేది వన్ సైడ్ లంగావనీస్కి అయితే అండ్ రిసెప్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, రైట్ సైడ్కి వేసుకుంటే బాగుంటుంది. రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో ఒక సైడ్ మీరు ఫాలో అవ్వండి, వన్ సైడ్కి అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను హెయిర్ స్ప్రే బెరీనా గోల్డ్ వాడాను. హెయిర్ స్ప్రే వేసి అలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. అక్కడ బ్యాక్ సైడ్ చెప్పాను కదా, కొంచెం నీట్గా వేసుకుని ఆ ప్లేస్లో. అండ్ ఇప్పుడు తన హెయిర్ ఉంచి చూసారు కదా, ఆ కొంచెం హెయిర్ని అలా తిప్పేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను లాస్ట్కి. ఎందుకంటే ఇప్పుడు ఆ హెయిర్ కాకుండా మీకు నేను ఎక్స్టెన్షన్స్ పెట్టి చూపిస్తాను. చెప్పాను కదా ఎక్స్టెన్షన్స్ వాడుతున్నామని, సంథింగ్ డిఫరెంట్గా అనమాట. సో చూడండి ఇలాంటి ఎక్స్టెన్షన్స్ మనకి దొరుకుతాయండి ఆన్లైన్లో. మీకు కింద డిస్క్రిప్షన్, ఒకసారి వీడియో కింద బటన్ ఉంటుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, అది ప్రెస్ చేస్తే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో మీకు నేను ఈ లింక్ తప్పకుండా నేను పెడతాను, ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేసేయండి. మీరు కూడా కొనుక్కున్నారంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కూడా హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. చాలా న్యాచురల్గా ఉంది, నాకైతే చాలా నచ్చిందండి. అందుకోసమే నేను కూడా దీని మీద మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. అండ్ చూడండి అలా టైట్గా 2-3 pins తోటి, యూ పిన్ ఒకటి, నార్మల్ సైడ్ పిన్, ఇలాంటి 2-3 pins తీసుకొని నేను అలా టైట్గా సెక్యూర్ చేస్తున్నాను. ఊడిపోకుండా 2-3 సార్లు 2-3 pins అలా
లాగా పెట్టేసుకోండి, టైట్ గా ఉండిపోతుంది అనమాట. ఊడిపోవడం కూడా జరగదు. అది ఎలాస్టిక్ స్ట్రెచబుల్ ఎలాస్టిక్ తో వచ్చిందండి ఎక్స్టెన్షన్ అనేది. అలా పిన్ పెట్టిన తర్వాత ఆ పిన్స్ కనపడకుండా కూడా ఇంకొక చిన్న పిన్ సైడ్ పిన్ తీసుకొని నేను అలా దాని మీద పెట్టేశాను అనమాట. సో మన కన్వీనియంట్ పట్టేసి కొంచెం పైకి కానీ కింది కానీ అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి మధ్యలో తన ఒరిజినల్ జడ అండ్ ఇవంతా ఎక్స్టెన్షన్. తన ఒరిజినల్ జడకి ఇలా నేను మొత్తం ఈ ఎక్స్టెన్షన్ అలా తిప్పేస్తున్నాను చూసారా. అలా తిప్పేసుకుంటే ఏమవుతుందంటే తన ఆ జడకి ఈ జడకి వేరియేషన్ కనపడుతూ అది మధ్యలో ఉండిపోతుంది. మనకి తన ఒరిజినల్ హెయిర్ అనేది ఎక్స్టెన్షన్ ఫిట్ చేసుకోవడానికి ఒక సపోర్ట్ లా యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమని దాని అలా మనం ట్విస్ట్ చేసి ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాము. లాస్ట్ వరకు అలాగే తిప్పుకుంటూ వచ్చాను. తిప్పిన తర్వాత కింద ఎలా సెక్యూర్ చేయాలో చూపిస్తాను చూడండి. అలా మొత్తం తిప్పేసుకొని అలా ఎక్స్ట్రాస్ ఏమైనా కనపడ్డా కూడా దాని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నేను పట్టుకుంది తన ఒరిజినల్ హెయిర్ అండి. దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను, జారిపోకుండా ఉంటుంది. ఏదైనా ఇలాంటి సైడ్ పిన్ సుజాత పిన్ కానీ సైడ్ నార్మల్ పిన్స్ కానీ పెట్టేసుకొని టైట్ గా పెట్టేసుకోండి, అసలు ఊడిపోకుండా ఉంటుంది. అలా పెట్టేసేసి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వాటిని కూడా ఫోల్డ్ చేసుకొని అలా రౌండ్ గా తిప్పేసి అక్కడే ఎక్కడొక చోట ప్లేస్ చేసేస్తున్నాను. ఇంకా జడ పొడవు ఉంది అనుకోండి ఒరిజినల్ హెయిర్, అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు రెండు వరుసలు తీసుకున్నాను ఎక్స్టెన్షన్, అది సింగిల్ వరుస తీసుకొని చుట్టేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది, అలా కూడా ట్రై చేయొచ్చు. సో దీనికి హెయిర్ కొంచెం లెంత్ తక్కువ ఉంది కాబట్టి డబుల్ లేయర్ తీసుకొని అలా ట్విస్ట్ చేశాను. సో చూడండి ఎంత నేచురల్ గా కనిపిస్తుంది కదా, తన హెయిర్ లో ఒరిజినల్ నేచురల్ హెయిర్ కి మిక్స్ అయిపోయింది. అది కొంచెం కలర్ కూడా చాలా బాగుందండి, అందుకే నేను తప్పకుండా మీకు లింక్ ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. అండ్ తన లెహెంగా కలర్ తనకి కొంచెం పింక్ లైట్ అంటే లైట్ పింక్ దుపట్టా వచ్చిందండి, అండ్ కొంచెం గ్రే కలర్ కూడా ఉంది. అందుకని చెప్పేసి నేను పింక్ అండ్ గ్రే కలర్స్ ఇలాంటి ఎస్సరీస్ వాడుతున్నాను. ఇక్కడ మీరు ఏవి కావాలంటే అవి ఒరిజినల్ గులాబ్ పూలు కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. అండ్ సైడ్ కి బ్యాంగ్స్ ఇందాక వదిలాం కదా, వాటిని ఇలా కర్ల్ చేసేసుకుందాము. కర్ల్స్ ఎలా చేయాలనేది కూడా ఆల్రెడీ నేను అంతకుముందు వీడియో అప్లోడ్ చేశానండి, పైన లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి ప్రెస్ చేసి కర్ల్స్ ఎలా చేయాలో డీటెయిల్ వీడియో మీరు చూడొచ్చు. ఇదైతే ఓన్లీ ఎక్స్టెన్షన్స్ తో పాటు ఎలా మనం మెస్సీ బ్రెయిడ్ క్రియేట్ చేయొచ్చు అనేది ఇందులో చూపిస్తున్నాను. ఈ ఒక్క హెయిర్ స్టైలే కాదు, ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ నా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అవి వెళ్ళి చూసారంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ హెయిర్ స్టైల్ స్పెషల్లీ మనకి రిసెప్షన్స్లో, సంగీత్లో అండ్ మనకి ఎంగేజ్మెంట్స్లో కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా మీరు లంగావనీస్ వేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. రిసెప్షన్స్లో చాలా వరకు లంగావనీస్ ట్రై చేస్తుంటారు కదా, అలాంటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పట్టుచీరలో కూడా చాలా బాగుంటుందండి. ఓ మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. లైక్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కొత్తగా చూసేవారు నా ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు అండ్ నా ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓపెన్ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.